ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ జరగనుంది. ధాన్యం కొనుగోలుపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన వచ్చినా రాకపోయినా ఆయా విషయాలపై భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని చోట్ల వరి కోతలు ప్రారంభమయ్యాయి. నల్గొండ జిల్లాలో దళారులు వరి ధరను తక్కువకు నిర్ణయించడంతో రైతులు ఆందోళన చేస్తున్నారు. దీంతో కేబినెట్ కొనుగోళ్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రైతులు. వరి కొనుగోళ్లపై కేంద్రానికి సీఎం కేసీఆర్ పెట్టిన 24 గంటల డెడ్ లైన్ మధ్యాహ్నం ముగియనుంది. కేంద్రం నుంచి ఇంకా ప్రకటన రాలేదు. దీంతో కేబినెట్లో చర్చించి వరి ఉద్యమంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.